శోదనా బదలు చుట్టినా నన్ను ముట్టినా శోదనా బదలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పులే సాగిపోవుటే నాకు నా యేసు నేర్పులే శోదనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పులే సాగిపోవుటే నాకు నా యేసు నేర్పులే. సాగిపోవటమే యేసు నేర్పించిన పాఠం. సాగిపోవటమే తప్ప ఆగిపోకూడదని ప్రభువు మనకు నేర్పించినటువంటి పాఠం. కాబట్టి ప్రతి పరిస్థితిలో మనం సాగిపోవాలి. ఎక్కడ కూడా నిరుత్సాహంతో నిస్సహాయతతో మరి మనం ఆగిపోకూడదని సాగిపోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రభు మనకు నేర్పినటువంటి పాఠం ఓడకు చుక్కాని లాంటి, ఓడను నడిపించటానికి ప్రాముఖ్యమైనటువంటి చుక్కాని లాంటి దేవుని వాక్యాన్ని మనకి ప్రభు ఇచ్చారు కదండి. దేవుని వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉంటుంది. దేవుని వాక్యమే మనకు దిక్సూచి లాంటిది. దేవుని వాక్యమే మనకు దీపము లాంటిది. భక్తులంటే దావీదు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము త్రోవకు వెలుగై ఉన్నదని. అవును, మార్గములో వెళ్ళడానికి దీపం లేకపోతే మరి మార్గం ఎటు ఉందో మనకు తెలీదు, సరిగా కనబడదు. మరి గోతుల్లో గొప్పుల్లో పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మార్గంలో వెళుతున్న వ్యక్తికి దీపం ఎంతైనా అవసరమే. కాబట్టి అంధకార లోకంలో భక్తులైనటువంటి దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నా యొద్దకు రాదంటాడు. కాబట్టి చీకటి వెలుగులో ఉంటే మనం చక్కగా స్పీడ్గా నడవగలం, కానీ చీకటిలో ఉంటే మనం తొందరగా నడవలేం. ఎందుకంటే చీకటిలో దారి కనబడదు. ఆ చీకటిలో గొయ్యి ఎక్కడుందో, రాళ్ళు ఎక్కడున్నాయో, ఎక్కడ ఏముందో మనకు తెలీదు. కాబట్టి చీకటిలో అడుగు స్పీడ్గా వేయలేం. కాబట్టి వెలుగులో, వెలుగు ఉన్నప్పుడు వెలుగులోనే మనం కొంచెం స్పీడ్గా, వెలుగులో ధైర్యంగా, వెలుగులో మరి చక్కగా మరి మనం అడుగేయగలం. అదే చీకటిలో ధైర్యంగా మనం అడుగేయలేం, ఎక్కడేముందో మనకు కనపడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ధైర్యంగా నడవడానికి మనకు మన పాదాలకు ఒక దీపం వలె ఉందంట. మన త్రోవకు ఒక వెలుగుగా ఉంది. వెలుగులో వెలుగు ఉన్నప్పుడు సంతోషంగా నడవగలం కదా. చీకటిలో అప్పటి వరకు చీకటిలో ఉన్నప్పుడు మరి ఆ చీకటిలో ఉండేప్పుడు ఒక అప్పుడు సడన్గా ఒక వెలుగు, లైట్ వెలిగిందనుకోండి, ఎంతో సంతోషం మనకు కలుగుతుంది కదా. కరెంటు పోతే చీకటి పడినప్పుడు అయ్యో అనుకుంటాం, లైట్ వస్తే వెంటనే సంతోషిస్తాం. వెలుగు సంతోషానికి సాదృశ్యంగా ఉంది కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు సంతోషాన్ని ఇచ్చే వెలుగై ఉంది, మన పాదములకు దీపమయ్యింది కదా. దేవుని వాక్యంలో కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని ఒక వాక్యం సెలవిస్తోంది. దీపం మారిపోయిన తర్వాత ఏమి చక్కబెట్టుకోవడానికి ఏమీ కనబడదు, ఎక్కడ ఏముందో తెలీదు కదా, ఎక్కడ మన అడుగు పడుతుందో తెలీదు, దేని మీద పడతామో తెలీదు. చీకట్లో మనుషులు ఏమీ చేయలేరు. కాబట్టి దీపం ఉండగానే, వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి వెలుగులో అన్నీ కనబడతాయి. కాబట్టి దీపం మారిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దీపం అనగా ఆత్మీయ అర్థం నరుని ఆత్మ అంటే యెహోవా పెట్టినటువంటి దీపం అంట. మనిషిలో దేవుని ఆత్మ ఉన్నంతసేపే, మనలో ఆత్మ ఉన్నంతసేపే, ప్రాణం ఉన్నంతసేపే, ఈ గుండె కొట్టుకున్నంతసేపే మనం బ్రతుకుంటాం, ఏదైనా చేయగలం. ఈ ప్రాణం పోయిన మరుక్షణం మనం ఏమీ కూడా చేయలేం కదా. కాబట్టి దీపం ఉండగా చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే మనం మారు మనసు పొందాలి, రక్షించబడాలి, ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభు కొరకు జీవించాలని ప్రభు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం వెలుగయిండి మనల్ని నడిపించేదిగా ఉంది.
దేవుని యొక్క వాక్యం అంటే అర్థం లాంటిదంట. ప్రతిదినం మన జీవితాన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో మనం నడవాలి. ప్రతిదినం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యం అనే వెలుగులో మనం నడవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపించేదిగా ఉంది, దేవుని వాక్యం మనల్ని బ్రతికించేదిగా ఉంది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము మరి 19వ వచనం చదవాలని నేను ఆశపడుతున్నాను. 17, 18, 19 వచనాలు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవానని విడిపించును. మంచి మాట ప్రభు మనకి ఇస్తూ వచ్చారు. నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడంట, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని ఆయన విడిపిస్తాడు. దేవుడు విడిపించడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాడు. ఎవరిని విడిపిస్తాడంటే నీతిమంతులైన వారిని ఆయన విడిపిస్తాడు. నీతిమంతులైన వారి యొక్క మొర ప్రభు ఆలకిస్తాడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు అంట, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు. 51వ కీర్తనలో దావీదు గారు అంటారు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడని. కాబట్టి విరిగిపోయిన నలిగిపోయిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడంట, ఆసన్నుడు అంట ఆయన, వారిని రక్షిస్తాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అనేకమైన వస్తాయి, ఎన్ని వచ్చినా వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపిస్తాడు. మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి మనం భయపడక్కర్లేదు, ప్రభు మన పక్షాన ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని విడిపించేవాడు కాబట్టి. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. యేసు అనగా రక్షకుడు కదా, ఆయన రక్షించేవాడు అయ్యున్నాడు. కాబట్టి మనం భయపడక్కర్లేదు. కాబట్టి అనేక ఆపదలు వస్తాయంట, నీతిమంతులకి అనేక ఆపదలు కలుగుతాయి. మరి కలిగిన ఆపదలన్నింటిలో నుండి కూడా ప్రభు మనల్ని తప్పిస్తాడు. కొన్ని సమయాల్లో మనకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు వాటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. ప్రభు వాటి నుండి విడిపించినప్పుడే ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలం కదా. ప్రభు ఎంత కృప మన పట్ల చూపుతున్నాడు, ఎంత ప్రేమ మన పట్ల ఆయనకు ఉందన్నది మనం కూడా అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ విధంగా కొన్ని సమయాల్లో మన శ్రమలు కలుగుతూ ఉంటాయి. శ్రమలు కలిగినప్పుడు ప్రభు తన ప్రేమను వెల్లడిపరుచుకుంటూ మనల్ని ఆయన విడిపిస్తూ ఉంటాడు కదండి. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే ప్రభు మన ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని విడిపిస్తాడని, రక్షిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆ విధంగా మరి ప్రభు కొరకు మనం నీతిమంతులుగా, యోగ్యులుగా జీవిందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. తండ్రి, ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా, నీకు స్తోత్రాలు. విన్న మీ మాటలు మా జీవితాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారిని మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో, నైనా పలు విధాలైన సమస్యలతో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. కరోనాతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకుని మా దేశ పరిస్థితులను మీరు మార్చమని, కృపనిమ్మని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాజలిస్తూ యేసునామను అడుగుచున్నాం తండ్రిని. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.